हाई फ्रेंड्स वेलकम टू अन्नमय्यास किचन मन चूडबोये बज्जी पुलुसु सो दानिकी पुलुसु कावाल्सिन इंग्रीडियंट्स आनियन टोमेटो करिवेपाकु कोत्तिमीर चिंतपंडु आवालु मेंतुलु इदी सांबार पौडर एट्टा चेयाली अनि नेनु मीकु बिलो लिंक लो इस्तानु दानि ओक वीडियो उंदी अदि चूडंडि इंगुव पसुपु उप्पु ఈ సాంబార్ పౌడర్ లోనే కారం ఉంటుంది కాబట్టి నేను సెపరేట్ గా కారం తీసుకోలేదు బజ్జీకి ఏం చేయాలంటే శనగపప్పును కందిపప్పు మీరు ఒక కొంచెం హాఫ్ హాఫ్ గా తీసుకుని ఒక హాఫ్ an అవర్ నానబెట్టండి నానబెడితే ఇట్లా ఉంటుంది ఆనియన్ ఉప్పు జింజర్ కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు మనం ఏం చేద్దాం ఈ బజ్జీ కాల్సింది మిక్సీలో వేసి గ్రైండ్ చేద్దాం ఒక నాలుగు పప్పులు అట్టనే ఉంచుకోండి కొంచెం పప్పులు నోటికి తగిలితే బాగుంటుంది సో ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు సో గ్రైండ్ చేశాక ఇట్లా ఉంటుంది దీంట్లో మనం పచ్చిమిరపకాయ అల్లం కొత్తిమీర అంత వేసేసుకుందాం దానిలోనే ఉల్లిపాయలు వేసేసుకుందాం ఆనియన్స్ ఒక స్మాల్ సైజ్ ఆనియన్ నేను కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను మనం సాల్ట్ యాడ్ చేసేసాం కాబట్టి కొంచెం కారం మీకు తగినంత కారం యూస్ చేసుకోవచ్చు లేదంటే మీరు పచ్చిమిర్చి యూస్ చేయొచ్చు ఇదంతా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు చూడండి వాటర్ లేకుండా ఇట గట్టిగా మీరు శనగపప్పు వడలు ఎట్ట వేస్తారో అట మిక్స్ చేసుకోవాలి దీని గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇందులో మీకు కొంచెం క్రిస్పీగా కావాలంటే కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వాడొచ్చు నేను ఇక్కడ వాడట్లేదు సో మీరు ఈ స్టెప్ లోనే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వాడొచ్చు సో ఇదంతా మిక్స్ చేసి సో ఇది పక్కన పెట్టేసి ఫస్ట్ మనం ఇప్పుడు ఎట్టా పులుసు చేయాలో చూసి అంత లోపల నూనె మూకుడు పెట్టి నూనె పెట్టేద్దాం ఇప్పుడు చూడండి మనం మూకుడు పెట్టుకున్నా అందులో ఆయిల్ వేసుకొని మీరు బజ్జీ ఎట్ట వేస్తారు శనగపప్పు వడలు ఎట్ట వేస్తారు అట్టనే నూనె వేసుకొని బజ్జీని తీసేయండి పక్కన మనము పులుసు ఎట్ట చేయాలో స్టార్ట్ చేద్దాం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అది కొంచెం వేడి పడిన వెంటనే ఈ నూనె కాగుతూ ఉండనివ్వండి కాగేశాక వేడివేడిగా బజ్జీ వేసి తీసుకుందాం పక్క నుంచి మన పులుసు కూడా రెడీ చేసుకుంటే ఆ బజ్జీ తీసి అట్టనే పులుసులో మనం యాడ్ చేసేయాలి నూనె కాగిపోయింది సో మనం ఇప్పుడు మనం తిరమత పెట్టేసుకుందాం మెంతులు ఆవాలు ఇంగువ కరివేపాకు మీ దగ్గర స్మాల్ ఆనియన్స్ లేవంటే మీరు ఒక 1 బిగ్ ఆనియన్ కట్ చేసుకోవచ్చు ఈ ఆనియన్స్ జస్ట్ ఫ్లేవర్ ఇవ్వటానికి మట్టుకే మనం ఆనియన్ టొమాటో యాడ్ చేసేసి పసుపు 1/2 టేబుల్ స్పూన్ నేను మా ఇంట్లో రాళ్ళ ఉప్పు యూస్ చేస్తాను కాబట్టి మీరు ఏ ఉప్పైనా యూస్ చేసో పులుసుకి తగినంత ఉప్పు రాళ్ళ ఉప్పు కొంచెం హెల్తీ సో మీరు రాళ్ళ ఉప్పు యూస్ చేయటమే బెటర్ ఇందు ఉప్పు
सो इदि वेगाली आनियन टोमेटोस बागा वेगाली इदि वेगेंत लोपल मन पक्कन बज्जील वेसेसुकोनी तीसुकुंदामु नून बागा कागिंदि दीनि इट उंडल्लागा चिन्न चिन्न उंडल्लागा वेयंडि ब्राउन कलर डार्क ब्राउन वच्चेटु वेगनिव्वंडि मीडियम फ्लेम लो पेट्टुकोंडि लेदंटे लोपल पच्चिगा उंटुंदि ఇటానే ఉండే పిండి అంతా వేసుకొని తీసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టండి అది ఉడుకుతూ ఉండేంత లోపల మనం ఇక్కడ పులుసు రెడీ చేసుకుందాం చూడండి ఆనియన్స్ అంతా బాగా వేగిపోయాయి ఇలాంటి పాట్ లో ఇలాంటి పులుసులు పెడితే చాలా రుచిగా ఉంటుంది నేను నార్మల్ గా యూస్ చేసే దానికన్నా ఇలాంటి పాట్ కొనుకోండి ఇలాంటి మెంతుల పులుసుకి ఇలాంటి బజ్జి పులుసుకి ఇలాంటి పులుసులన్నీ బాగుంటాయి సాంబార్ నేను మీకు సాంబార్ ఎట్లా చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు వేగిపోయింది నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాంబార్ పౌడర్ యూస్ చేస్తున్నా ఇందులోనే కారం ఉంది మీరు మీకు సాంబార్ పౌడర్ లేదు అంటే మీరు ధనియాలు సెనగపప్పు మినపప్పు కొంచెం ఎండి మిరపకాయ జీరా మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు ఇవన్నీ కాంబినేషన్ తో కొట్టుకోండి నేను మీకు లింక్ పంపిస్తాను లేదంటే మీ ఇంట్లో ఉండే ఏదైనా సాంబార్ పౌడర్ అది ఒక 1 1/2 టేబుల్ స్పూన్ వేసి కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సిమ్ పెట్టుకోవాలి నెక్స్ట్ మనం చింతపండు నీళ్ళు పోసుకోండి అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ కొత్తిమీర అంత యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వండి అంత లోపల మనం బజ్జి ఏమవుతుందో చూసేదాం ఇక్కడ చూడండి బజ్జి ఇప్పుడు ఒక సైడ్ బాగా వేగింది మనం ఏం చేద్దాం దాన్ని తిప్పుకుందాం బాగా ఈ డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి ఆ బ్రౌన్ వచ్చేటు రెండు సైడ్ బాగా కాలాలి చూడండి ఇప్పుడు ఎట్ట వచ్చిందో ఇలా వచ్చేస్తుంది మీతా పిండి కూడా మనము నూనెలో వేసి తీసేసుకుందాం ఇట చక్కగా వచ్చేస్తుంది మనం ఈ పులుసులో ఏ పప్పు యూస్ చేయకలేదు ఎందుకంటే మనం దీంట్లోనే శనగపప్పు మినపప్పు
శనగపప్పును కందిపప్పు యూస్ చేస్తున్నాం కాబట్టి మనం మినపప్పు పెసరపప్పు ఇవి కూడా కాంబినేషన్ యూస్ చేయొచ్చు కానీ కొంచెం బియ్యపిండి గాని కార్న్ ఫ్లోర్ గాని యూస్ చేయండి సో దట్ కొంచెం క్రిస్పీగా వస్తాయి అంటే వెట్టి శనగపప్పు గాని యూస్ చేయొచ్చు అది క్రిస్పీగా ఉంటుంది అల్లం ఇంగువ మటు యాడ్ చేయండి మీకు ఇష్టం వచ్చిన రౌండ్ షేప్లో చేసేసుకోండి మీరు ఏ సైజ్ వేసుకుంటారు అనేది మీ ఇష్టం కొంచెం చిన్నదిగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనం పులుసు ఏమవుతుందో చూద్దాం వావ్ సూపర్గా పులుసు ఉడికిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ నురుగులాగా వచ్చింది అనుకోండి అదే మన పులుసు ఉడికిపోయింది అని అర్థము మనం సిమ్లో పెట్టుకుందాం ఆఫ్ చేయకండి మనం వెంటనే ఇది బజ్జీ మనం యాడ్ చేయకూడదు మనం తినబోయే ముందర ఒక 5-10 మినిట్స్ ముందర యాడ్ చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇవన్నీ రెడీ అయిపోయాయి బజ్జీ బజ్జీ వేడి వేడిగా ఇందులో మిక్స్ చేసేయకండి పులుసులో ఆ బజ్జీ అంతా స్మాష్ అయిపోతుంది బజ్జీగా ఉండాలంటే కొంచెం చల్లారాక ఇందులో మిక్స్ చేయండి మిక్స్ చేసేసి 1 మినిట్లో మనం ఆఫ్ చేసేయాలి స్టవ్ని ఇప్పుడు ఇది చల్లారింది సో ఒకటి ఒకటిగా యాడ్ చేయండి అంతా ఒకేసారి యాడ్ చేయకండి ఇది బజ్జీ వేసిన మీరు ఒక 10-15 మినిట్స్ లోపల తినేయండి లేదంటే బజ్జీ సెపరేట్గా పులుసు సెపరేట్గా పెట్టుకుని తినబోయే 10 మినిట్స్ ముందర మిక్స్ చేసుకోండి ఈ పులుసులో మనం ఏం పప్పు యాడ్ చేయలేదు ఏమీ యాడ్ చేయలేదు కానీ అది థిక్గా వచ్చేస్తుంది చూడండి ఎంత సూపర్గా బ్రహ్మాండంగా వారేవా సరే అంతే మన బజ్జీ పులుసు రెడీ ఇప్పుడు మనం ఇది ఒక 1 మినిట్ హైలో పెట్టి ఒక ఉడుకు వచ్చిన వెంటనే మనం ఆఫ్ చేసేద్దాం చూడండి ఒక ఉడుకు వచ్చేసింది మనం వెంటనే ఆఫ్ చేసేద్దాం స్టవ్ని ఇది మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి అందులో ఒక్క గరిట పులుసు వేసుకుని తిన్నారంటే వారేవా చూడండి మన బజ్జీ కూడా స్మాషే అవ్వలేదు సూపర్గా ఉంది ఇప్పుడు చూడండి ఒక్క బజ్జీ తీసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం పులుసు వేసుకొని మిక్స్ చేసి తిని చూడండి వేడిగా ఉంది వావ్ మిక్స్ చేసి మనం తిని చూస్తే ఈ బజ్జీ కూడా లోపల బాగా ఉడికింది చూడండి చూడండి బాగా ఉడికింది బజ్జీ నంచుకొని తింటే సూపర్ మన ఒక బజ్జీ పులుసు రెడీ మీకు నా వీడియో నచ్చిందైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్నమయ్య కిచెన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్